సంగారెడ్డి జిల్లాలో ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబానికి చెందిన భూమిని నకిలీ పత్రాలతో కొట్టేసే ప్రయత్నం చేసిన కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు ఛేదించారు. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట అందోలు గ్రామంలో ఉన్న 57 ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి హైదరాబాద్లో బిల్డర్కు 22 కోట్ల 30 లక్షలకు అమ్మేశారు కేటుగాళ్లు. నారాయణ కేడుకు చెందిన మధ్యవర్తి సంజీవ రెడ్డికి 11 లక్షల టోకెన్ అమౌంట్ కింద హైదరాబాద్ బిల్డర్ చెల్లించాడు. అయితే ల్యాండ్ ఫోర్జరీ విషయం తెలుసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్కు ఫిర్యాదు చేశారు. సంజీవ రెడ్డి, అతనికి సహకరించిన మరో ఇద్దరు సుధాకర్ రవీందర్ను అదుపులోకి తీసుకున్న జోగిపేట పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఈయన సంజీవ రెడ్డి అంటే ఈరోజు వచ్చేసి రవీందర్ సుధాకర్ అలాగే హీరోలు వచ్చేసి సంజీవ రెడ్డి.